వెల్కమ్ బ్యాక్ టు భయ్యా మోటార్ బ్లాక్ 1. మనమైతే గోదావరి కోల్డ్ మైన్కి వెళ్తున్నాం. సలార్ మూవీ అయిన ప్లేస్కి అయితే వెళ్తున్నాం. మనము ముంగడ కనబడుతుంది మనకు ఈటీపీసీ థర్మల్ పవర్ అనమాట. మన దసరా మూవీ చూస్తే దసరా మూవీలో ఏంటంటే ఇంటర్వెల్ షాట్లో ఈ డ్రోన్ షాట్ అయితే ఉంటుంది. ఈయన అయింది అనమాట మనకు. మీరేం కంపీస్ అయ్యే కాకుండా గోదావరి కన్నా రామగుండం అంటే రెండు ఒకటే మీకైతే. మీరేం కనిపించేది కాకుండా మెడికల్ కాలేజ్ అయినా కమిషనర్ ఆఫీస్ అయినా మున్సిపల్ కార్పొరేషన్ అయినా మొత్తం రామగుండం గోదావరి కన్నా వస్తుంది అన్నమాట. మొత్తం ప్రస్తుతం మనం ఉన్నది సింగరేణి కాలనీస్. ఈ ఇల్లునే అన్నమాట ప్రభాసు గెస్ట్ హౌస్ అయితే ఉన్నది. సలార్ మూవీ టైంలో మొత్తం ఈ సింగరేణి కాలనీలోనే స్టే చేసి ఇండోక్స్ లోపలికి వెళ్ళి తెలుస్తుంది మనం. ప్రభాస్ వచ్చేసి సింగరేణి కాలనీలో ఎలాండ్ గెస్ట్ హౌస్లో ప్రభాస్ అయితే షూటింగ్ ఉన్న రోజులన్నీ గెస్ట్ హౌస్లో స్టే చేసాడు. ఈ గెస్ట్ హౌస్కి వెళ్ళి మైనింగ్ కాడికి షూటింగ్ ఉంటుంది. ఆ మైనింగ్ కాడికి వెళ్ళి ఆడికి అప్ అండ్ డౌన్ 20 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. వీళ్ళైతే స్టే చేసాడు ప్రభాస్ అయితే. సో లోపలికి వెళ్ళి చూద్దాం మనం. చూసేస్తామైతే వెళ్ళే ప్రవాసంగా లోపలికి లోపలికి వచ్చినప్పుడు వీడి కెమెరామెన్ అందరూ వచ్చారన్నమాట. ఇదే లొకేషన్ అయితే ప్రవాసం వచ్చేసి నెంబర్ 7 ఉన్నది కదా. వీళ్ళైతే స్టే చేసేవాడు ఇలా అంటే షూటింగ్ అయిన రోజులు మొత్తం ఈ ఇల్లు అన్నమాట. ఈ గదిలోనే ఉన్నాడు ప్రవాసన. మీరైతే కనిపించేది కాకుండా ఇప్పుడు మా సింగరేణి కాలనీ చూపించినాం కదా ప్రభాస్ ఉండేది గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి 22 కిలోమీటర్ వచ్చేసి మనకు మైనింగ్ వస్తుంది. ఆ మైనింగ్ ఏదంటే OCP 2 ఓపెన్ మైన్ కాస్ట్ 2 అనమాట. అక్కడికి వెళ్తే మనకు ప్రభాస్ సలార్ మూవీ అయిన లొకేషన్ అయితే కనపడుతుంది. నన్ను అక్కడికి వెళ్దాం, ఒకటి చూపిస్తాం మీకు లొకేషన్ ఏ విధంగా ఉంది. ఇప్పుడు మీకు ఏదైతే కనబడుతుందో సింగరేణి కోల్ మైనింగ్ అనమాట. ఇదంతా ఓపెన్ కాస్ట్ 5 ఇది మీకు అనిపించేది. ఇదంతా చెక్ ఇన్ చేసేది ఇక్కడ మీకు. ఈ ఓపెన్ కాస్ట్ ఫైల్ ఏం చేస్తారా అంటే ఏదో మైనింగ్ ఉంటుంది, మైనింగ్ ఎక్స్ట్రా మట్టి అయితే వస్తుంది. మట్టి వచ్చేసి ఒక దగ్గర పేరిస్తారు అన్నమాట ఇట్లా పైన. మొత్తం ఓపెన్ కాస్ట్ ఫైల్ అన్నమాట ఇక్కడ సార్. మనం ఓపెన్ మైన్ చూడనికి వచ్చినప్పుడు ఇలాంటి పెద్ద డంపియర్ బండి అన్నమాట. అదే బైనింగ్ తీసుకపోయి మిషన్లలో అయితే వేస్తాయి ఇవి. పెద్ద పెద్ద లారీలు ఉంటాయి ఇవి. ఇదే ప్లేస్ అనమాట షూటింగ్ అయిన ప్లేస్ మనకు లగ్నపూర్. కనిపిస్తుంది కాకుండా మీరు లగ్నపూర్ అనమాట. లగ్నపూర్ వచ్చిన తర్వాత ఓపెన్ కాస్ట్ 2 వస్తుంది మనకు. ఆ 2 లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు అలా చూస్తుంటే అర్థమవుతుంది మీకు. ప్రభాస్ లోపలికి వెళ్ళి వచ్చినప్పుడు ఫుల్ సెక్యూరిటీ అవుతుంది లోపల. బయట వలన అయితే లోపలి వాళ్ళకి ఒకరు పంపించలేరు పోలీసులు అయితే. మనకి మైనింగ్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఇవైతే మనకు మైనింగ్లో మాత్రం కనపడతాయి. బయట మాటకి వెహికల్ అయితే కనపడాయి ఇవి. ఇవి చాలా పెద్దగా ఉంటాయి వెహికల్ అయితే. మీకు అవి కూడా మీకు చూపిస్తా, మెకానిక్ షెడ్ కూడా చూపిస్తా మీకు. నేను సింగరేణి మొత్తం బండి అయింది ఇదే మొత్తం. ఫైనల్గా వచ్చి మనం షూటింగ్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇదే మెకానిక్ షెడ్ అనమాట. ఆల్రెడీ మీరు చూస్తే అర్థమవుతుంది ప్రభాస్ ఏదైతే ఉంటుందో ఆ మూవీస్లో మెకానిక్ షెడ్లో వర్క్ చేసేది ప్లేస్ అయితే ఇదే అనమాట. మూవీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అది మెకానిక్ షెడ్ది. సో చూడండి ఏడు మీకు, ఇదే మెకానిక్ షెడ్ అనమాట. మనం దీన్ని బట్టి చూస్తే ప్రశాంత్నీల్ అయితే కోల్డ్ మైన్ అయితే చాలా గట్టిగా యూజ్ చేసినట్టున్నాడు. ఆల్రెడీ మనకు ఇంటర్వ్యూలో కూడా చెప్పేసిండు చాలా. ఎందుకంటే ఇప్పుడు అందరూ హీరోస్ కానీ మూవీస్ కానీ గ్రాఫిక్స్ ఉంటే మా దాంట్లో మొత్తం రియల్గా ఉంటుందని చెప్పి ప్రశాంత్నీల్ అయితే ఒక న్యూస్ దానిలో అయితే మీకు అలా చూస్తే అర్థమైంది. ఇంత మొత్తం నల్లగా ఒకసారి వెళ్ళినామంటే మొత్తం నల్లగా అయిపోతాము. మనకి ఈడ ఏంటంటే ఈడ కూడా షూటింగ్ అయిన ప్లేస్ అయితే ఉన్నది. ఇది కూడా ఏదో షూటింగ్ అయ్యింది ఇక్కడ కూడా. ఆల్రెడీ మూవీ చూస్తే ఎవరైతే మూవీ చూసారో అది కింద అయితే కామెంట్ చేయండి ఒకసారి మీరు. మన మెయిన్ ఏంటంటే ప్రభాస్ ఇంకోటి మైనింగ్ లోపల ఫైట్ ఒకటి సీన్ అయితే ఉంటుంది అది. అది మీకు నేను క్లారిటీ చూపిస్తే ఇప్పుడు మైనింగ్ మీకోసం తీసుకుని మైనింగ్లో ఒకసారి వేరే చూపిస్తే మాకు పర్మిషన్ లేదు కానీ మేము లోపలికైతే వెళ్ళినాం మనం. మీకు అనిపిస్తుంది ఇక సైడు ఏడాదికైతే మూవీ షూటింగ్ అయితే అయినాయి ఇలా.
మా వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సలార్ మూవీ తోలాగ్ చూసినో కింద కామెంట్ చేయండి. మీకు మంచి మంచి లొకేషన్ కావాలంటే ఏ లొకేషన్ కింద కామెంట్ చేయండి, ఆ లొకేషన్ కంపల్సరీ మీకు చూపిస్తాను మీకు నేను.